ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనలో ఐదు లీటర్ల రక్తం ఉంటుంది ఈ ఐదు లీటర్ల రక్తాన్ని మన రెండు కిడ్నీలు గంటకు రెండు సార్లు శుద్ధి చేస్తూ ఉంటాయి ఇది నిరంతర ప్రక్రియ మనం పడుకున్నా కిడ్నీలు పడుకో అట్లా నాన్స్టాప్గా గంటకు రెండు సార్లు ఐదు లీటర్ల రక్తాన్ని శుద్ధి చేసి రక్తములో ఉన్న కాలుష్యాన్ని మలినాలని ఎక్కువైన లవణాలని ఎక్కువైన కెమికల్స్ని ఎక్కువైన విటమిన్స్ని వీటన్నిటినీ వడకట్టి బయటకు పోని తీసేస్తూ ఉంటాయి యూరియా యూరిక్ యాసిడ్ లాంటి కొన్ని యాసిడ్స్ కూడా వేస్ట్గా ఉన్నాయి ఎక్కువైపోయినాయన్ని బాడీలో శక్తిగా మారినప్పుడు కొన్ని విడుదలవుతూ ఉంటాయి ఆ విడుదలైన ఘాటైన కొన్ని లవణాలని కొన్ని యాసిడ్స్ లాంటి వాటిని కూడా రక్తానికి శుద్ధి చేసేసి కిడ్నీలు బయటికి పంపించాలి ఇవన్నీ బయటికి పంపించాలంటే మూత్రం ద్వారా బయటకు వెళ్ళాలి మరి మూత్రం ఎక్కువ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఆ ఎక్కువ మూత్రంలో కలిసినప్పుడు ఘాటు తక్కువ ఉంటుంది మూత్రం తక్కువ తయారైందనుకోండి ఈ వ్యర్థాలన్నీ తక్కువ నీళ్ళల్లో తక్కువ మూత్రంలో పెట్టేసరికి మూత్రం ఘాటు ఎక్కువ అవుతుంది ఎక్కువ ఘాటైన మూత్రం మనం విసర్జించేసినప్పుడు మూత్రం మండుతూ వస్తుంది చురుచురు అంటుంది పోసిన తర్వాత కూడా మండుతుంది అప్పుడు మీరేమంటారు నాకు వేడి చేసింది అంటుంటారు అంటే మూత్రం మండిందంటే వేడి చేయటం అంటే ఏమిటి మీ శరీరంలో నీళ్లు తగ్గాయి నీళ్లు తగ్గాయి కాబట్టి లోపల ఉన్న నీళ్ళని మూత్రం కూడా ఎక్కువ పంపించేస్తే ఇంకా నీళ్ళు తగ్గిపోతాయి కదా అందుకని మీ శరీరంలో తక్కువ ఉన్న నీటిని బయటకు పోకుండా రక్షించుకోవటం కోసం మీకు మూత్రం ఎక్కువ తయారు కాదు మూత్రం ఎక్కువ తయారు కాదు కాబట్టి మరి కిడ్నీలు గంటకు రెండు సార్లు వడకట్టిన వ్యర్థాలని బయటకు పంపించాలి కదా అందుకని ఆ తక్కువ మూత్రంలోనే ఈ లవణాలన్నిటిని యూరియా యూరిక్ యాసిడ్ లాంటి వేస్ట్ అంతటినీ ఈ సాల్ట్ని ఇవన్నీ అందులో పెట్టేస్తుంది అనమాట అందుకని ఘాటుగా మూత్రం వస్తుంది ఘాటుగా మూత్రం వచ్చినప్పుడు అది కలర్గా ఎక్కువ తెలుస్తుంది మీకు కంటికి పసుపు రంగులో కనపడుతుంది మంటగా అనిపిస్తుంటుంది అనమాట దీన్ని ఎలా పాల్చొచ్చు అంటే కాఫీ పొడి ఎక్కువ వేశారు నీళ్లు తక్కువ పెట్టారు డికాక్షన్ ఎట్లా ఉంటుందండి స్ట్రాంగ్గా ఉంటుంది అందుకని మూత్రంలో మంట వచ్చేవారి గుర్తు ఏంటి మీ మూత్రం స్ట్రాంగ్గా ఉందని అర్థం స్ట్రాంగ్ కాఫీ లాగా మరి అదే ఎక్కువ నీళ్లు కాఫీ పొడి తక్కువ ఉందనుకోండి ఘాటు తగ్గుతుంది కదా డైల్యూషన్ అయినప్పుడు మంట తగ్గుతుంది అందుకని మూత్రంలో మంట అనేది చాలామందికి తరచు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది కొంతమందికి రెగ్యులర్గా ఉంటుంది ముఖ్యంగా స్త్రీలల్లో ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి బాత్రూమ్కి వెళ్ళే సదుపాయం ఉండక చాలామంది నీళ్ళు తాగితే మూత్రం వస్తుందని అసలు నీళ్లే త్రాగరు ఉదయం బాత్రూమ్కి వెళితే మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చి బాత్రూమ్కి వెళుతుంటారు మరి ఇలాంటి స్త్రీలలో పచ్చటి మూత్రం వచ్చినప్పుడు కానీ చొక్కలు వస్తాయి ఘాటుగా వచ్చి ఆ ఘాటైన మూత్రం వల్ల మంట అక్కడ ఇరిటేషన్ అక్కడ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావటం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట ఇలా వేడి చేసింది అని ప్రతి ఒక్కళ్ళు వాడుతుంటారు మూత్రం వండితే ఈ మూత్రం మంట తగ్గాలంటే మీ అందరికీ మీ పెద్దలు చెప్పిన మాటలు మీ అమ్మలు అమ్మమ్మలు చెప్పిన మాటలు ఏం గుర్తొస్తో తెలుసా పంచదార నీళ్ళు తాగితే మంట తగ్గుతుందని కొంతమంది మజ్జిగ తాగితే మూత్రంలో మంట తగ్గుతుందని ఇంకా కొంతమంది సబ్జా నీళ్ళు తాగితే మూత్రంలో మంట తగ్గుతుందని ఇలా కొంతమంది వాడుతుంటారు దీంతోపాటు కొంతమంది కూల్ డ్రింక్ తాగితే మూత్రంలో మంట తగ్గుతుందని ఇంకొంతమంది బీడి తాగితే మండుతుంది మంటటం తగ్గుతుందని ఇట్లా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు మీరు ఇవన్నీ ఉన్న ఆహారాలు తీసుకుంటున్నారు కానీ నీళ్లు కాదు అసలు మంట దేనికి వచ్చిందండి నీళ్లు చాలా వచ్చింది ఆ ఘాటైన మూత్రం వల్ల మండుతున్నది మూత్రం పల్చగా ఉంటే ఘాటు ఉండదు కదండి అందుకని పల్చగా మూత్రం రావాలంటే ఎక్కువ మూత్రం తయారవ్వాలి ఎక్కువ మూత్రం తయారవ్వాలంటే ఏం చేయాలి మీ శరీరంలో నీరు కూడా ఎక్కువ అవ్వాలి అవసరానికి మించి ఎక్కువైనప్పుడు ఇన్ని నీళ్ళు నాకు అక్కర్లేదు నువ్వు బయటకు పోని ఎక్కువైన నీళ్ళని ఏం చేస్తాయి కిడ్నీలు వడకట్టి మూత్రం తయారు చేస్తాయి ఈ గంటకు రెండుసార్లు వడగట్టిన వ్యర్థాలని ఎక్కువైన నీటిలో పెట్టి మూత్రం ద్వారా ఈ వేస్ట్ని కిడ్నీలు ఫిల్టర్ చేసినవన్నీ మూత్రం ద్వారా బయటకు తోస్తాయి అంటే వయా మూత్రం ద్వారానే ఈ వ్యర్థాలన్నీ బయటికి వెళ్ళాలి మూత్రం ఎక్కువ రావాలంటే మీరు నీళ్ళు ఎక్కువ తాగాలి రోజుకి నాలుగు గ్లాసులు ఆరు గ్లాసులు ఇట్లా నీళ్లు తాగేవారికి మూత్రం ఎప్పుడు పచ్చగా ఘాటుగా చిక్కగా వస్తుంది అందుకనే మనం మూత్రం పోస్తే చిన్న చిన్న చెట్ల మొదట్లో ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు మొదట్లో పోసి ఆ చెట్టు చచ్చిపోతుంది ఆ అందులో ఉండే కెమికల్స్కి ఆ ఘాటుకి యాసిడ్లకి అట్లా అయిపోతాయి అన్నమాట అందుచేత మన మూత్రం కూడా ఎప్పుడన్నా పుండు మీద పడింది అనుకో నీళ్ళు పడితే మండదు మూత్రం పడితే పుండు మీద బాగా మండుతుంది ఎందుకంటే అంత ఘాటు ఉంటాయి అన్నమాట ఇందులో అందుచేత ఈ వేడి తగ్గాలంటే పంచదార నీళ్ళు కూల్ డ్రింకులు మజ్జిగలు కాదండి మీరు తాగాల్సింది ఇన్నాళ్ళు వాటికి ఛాన్స్ ఇచ్చారు తెలియక కానీ అసలు వేడి చేయటం అసలు మూత్రంలో మంట అనేది ఎప్పుడు మీకు అసలు కనిపించకూడదంటే ఒకటి చూడండి మీ మూత్రం ఎప్పుడు మీ కంటికి పచ్చగా కనిపించకూడదండి టెస్ట్ ట్యూబ్లో పోసి పట్టుకున్నప్పుడు మాత్రమే మూత్రం పచ్చగా కనపడుతుంది లైట్ ఎల్లో ఉండాలి అసలు కంటికే మూత్రం పచ్చగా కనపడుతున్నదంటే అది బాగా ఘాటు ఎక్కువ ఉంది కంటికి అసలు కనపడకూడదు ఇలాంటి మూత్ర విసర్జన చేసినప్పుడు ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అక్కడ ఇరిటేషన్స్ ఎక్కువ ఉంటాయి అంచేత అది వేడి చేయటం అంటే నీళ్లు చాలక ఒకటే గుర్తు మీ శరీరంలో నీళ్ళు ఎక్కువ లేవు అందుకని కిడ్నీ లేక లోపల నీళ్ళని బయటకు పంపిస్తే లోపల ఇంకా తగ్గి ప్రమాదం కాబట్టి పంపించడం ఆపేసింది కాబట్టి నీరు చాలక ఘాట్ ఎక్కువ మండుతున్నది నీళ్ళే మందు పంచదార నీళ్ళు కాదు మజ్జిగ కాదు అక్కడ అవన్నీ నీళ్ళు ఎక్కువ ఉన్న ఆహారాలు చేత డైరెక్ట్గా మీరు మంచి నీళ్ళనే ఉపయోగిస్తే ఈ సమస్య అంత సింపుల్గా తగ్గుతుందో మరి మూత్రంలో మంట తగ్గాలన్న ఏం చేయాలి వేసవ కాలం మండు టెండల్లో కూడా పగటిపూట మూత్రం చూడండి అందరికీ పచ్చగా చొక్కలు చొక్కలు కొంచెం వస్తాయి అసలు ప్రొద్దు నుంచి సాయంకాలం వరకు ఎవరు పోయిన కూడా పోయారు అసలు ఆ పోసినప్పుడు మూత్రం కూడా చాలా ఘాటుగా వస్తాయి అందుకని వేసవకాలం చాలామందికి యూరినరీ సమస్యలు ఎక్కువ వచ్చేస్తాయి ఇబ్బందులు కానీ మంటలు కానీ అక్కడ అల్సర్స్ రావటం కానీ ఇలాంటివన్నీ అంచేత ఇవన్నీ పోవాలి అంటే నీళ్ళొక్కటే చక్కటి పరిష్కారం నీళ్లకు సాటి మరొకటి లేదు చేత ప్రతిరోజు మీరు నీళ్ళు ఎలా త్రాగాలంటే ఉదయం లేచిన వెంటనే లీటర్ పావు మంచి నీళ్ళు త్రాగండి చక్కగా ఈ నీళ్లు లీటర్ నుంచి లీటరం పావు త్రాగితే బ్లడ్లోకి వెళ్ళిపోతాయి ధారగా ఉదయం పూట యూరిన్ ఒక లీటర్ నీళ్లు తాగేస్తే ముప్పావు లీటర్ బయటకు వచ్చేస్తాయి మీ వ్యర్థాలన్నీ డైల్యూట్ అయ్యి ఫ్రీగా వెళ్ళిపోతాయి అన్నమాట యూరిన్ అసలు ఉదయం పూట మండటం అనేది అస్సలు ఉండదు ఎట్లా నీళ్ళు తాగితే అంటే మీరు మొదటిసారి ఒక లీటర్ తాగి మీరు పనులు చేసుకోండి వ్యాయామాలు చేయండి ఆసనాలు ఎక్సర్సైజ్ చేసుకోండి చదువుకోండి ఏదైనా ఇంట్లో కార్యక్రమాలు ఉంటూ చూసుకోండి మళ్ళీ గంటన్నర గడిచాక ఇంకొకసారి ఇంకో లీటర్ నీళ్ళు తాగండి అట్లా ఉదయం పూట రెండోసారి తాగితే పదకొండింటి వరకు పన్నెండింటి పదకొండింటి వరకు సుమారుగా ఈ నీరు మీ శరీరంలో ఎప్పుడూ సరిపడా ఉంటుంది కూలింగ్ బాగా ఇస్తూ ఉంటుంది ఎప్పుడు కిడ్నీలు వడకట్టినప్పుడు నీరు కూడా మూత్రంగా వస్తుంది కాబట్టి ఎక్కువగా ఈ ఎక్కువ పల్చగా ఉండే మూత్రంలో ఎక్కువ వ్యర్థాన్ని బయటికి పం పంపించేసి అసలు మూత్రం కంటికి తెలుపు రాకుండా సహకరిస్తాయి ఒక్కసారి నీళ్లు తాగేసరికి ఏడెనిమిదింటికి అయిపోతాయి ఇంకా అక్కడి నుంచి మీ శరీరంలో నీరు చాలదు అందుచేత ఉదయం రెండుసార్లుగా నీళ్లు త్రాగండి మూత్రంలో మంట తగ్గటానికి ఇది చక్కటి పరిష్కారం ఇక అసలు మంట అంతా పొద్దున ఎవరికి ఉండదు అసలు మంట డే టైంలో అందుకని ఉదయం తాగటం ఒక భాగం అయింది ఇక డే టైం మీరు నీళ్ళని ఎలా త్రాగాలి మీరందరూ టిఫిన్ తినేటప్పుడు భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగుతారు ఇది తప్పు మీ ఆహారంతో మీ నీళ్లు కలిసిపోయి ఆహారం పొట్ల రెండు గంటలు మూడు గంటలు ఉందనుకోండి ఈ నీళ్లు కూడా పొట్ల ఎక్కువ గంటలు ఉండిపోతాయి కలిసిపోతాయి కదా జీర్ణం అయ్యేటప్పుడు అంచేత చేత సపరేట్గా వాటర్ వెళ్ళదు అందుకని మీరు తినేటప్పుడు దాహం వేస్తున్నది తినేటప్పుడు గొంతు పడుతున్నది ఎక్కుళ్ళు వస్తున్నాయి మరి ఇది దీనికోసం మీరు తినేటప్పుడు తాగుతున్నామని మీరు వాడుతున్నారు అంచేత తినేటప్పుడు మనం నీళ్ళు త్రాకూడదు ఎక్కుళ్ళు రాకూడదు గొంతు పట్టకూడదు అంటే మీరు స్లోగా తినండి కొంచెం నమిలి తినండి ఎక్కుళ్ళు రావు గొంతు పట్టదు మరి తినేటప్పుడు దాహం వేస్తుంది కదండీ అనొచ్చు మీరు తినటానికి ముందే నీళ్లు తాగారు కాబట్టి తినేటప్పుడు దాహం వేయదు ఇప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు మరి బ్రేక్ఫాస్ట్కి ముందు నేను రెండు రెండున్నర లీటర్లు నీళ్లు తాగమన్నాను మరి ఇన్ని నీళ్లు మీ లోపల రిజర్వ్లో ఉన్నప్పుడు దాహం సెంటర్ సంతృప్తి చెందుతుంది అందుకని మీకు దాహం అనే లక్షణాలు వెయ్యి లోపల నీళ్లు బోర్డు ఉన్నప్పుడు ఇంకెందుకు దాహం వేస్తుందని తినేటప్పుడు ఇది రీజన్ అనమాట అందుకని బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు నీళ్లు తాగి అవసరం నేను చెప్పినట్టు నీళ్లు తాగితే రాదు అందుకని ముందు తాగమంది ఇట్లా ఈ నీళ్లు రెండు నుంచి మూడు గంటల్లో మీ లో బాడీలో రిజర్వ్లో ఉంటాయి అందుకని మీరు తినేటప్పుడు నీళ్లు తాగకుండా తిన్న రెండు గంటల దాకా త్రాక్కండి రెండు గంటల తర్వాత ఎందుకు రెండు గంటలక్యాప్ మీ ఆహారాలు చక్కగా డైజెషన్ అవ్వటానికి ఆహారాలు బ్లడ్లోకి వెళ్ళటానికి అంత సమయం కావాలి కొంత అరిగి మళ్ళీ కిందకి ప్రేగుల్లో జరుగుతాయి పొట్ట రెండు గంటల్లో సాధ్యమైనంత ఖాళీ అవుతుంది రెండు గంటల తర్వాత మీ నీళ్లు తాగితే ఆహార పదార్థాలు నీళ్ళక కలిసే ఛాన్స్ ఉండదు రెండు గంటల తర్వాత ఒక గ్లాస్ తాగండి అంటే ఉదయం తొమ్మిదిన్నరకు టిఫిన్ తినేశారు పదకొండున్నర వరకు నీళ్లు తాకండి పదకొండున్నరకు ఒక గ్లాస్ తాగండి ఒక గ్లాస్ చాలు అట్టేటప్పుడు పన్నెండింటికి ఇంకో గ్లాస్ తాగండి పన్నెండున్నరకు ఇంకో గ్లాస్ తాగండి అట్లా మూడు నాలుగు ఇన్స్టాల్మెంట్లుగా మూడు నాలుగు సార్లు నీళ్లు తాగండి ఒక లీటర్ నీళ్ళని టిఫిన్ తిన్న రెండు గంటల తర్వాత నుంచి లంచ్ చేయడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉందన్నగా ముందు వరకు త్రాగేసేయండి మీ యూరిన్ ఈ టైంలో కూడా తా ఖాళీ కడుపు మీద తాగే నీళ్లు వెంటనే బ్లడ్లోకి వెళితేయండి ఇది మెయిన్ మెకానిజం ఇక ఈవినింగ్ తాగే నీళ్లు మీకు నైట్ ఎయిట్ థర్టీ నైన్ వరకు యూరిన్ ఫ్రీగా వస్తుంది ఇక నిద్రట్లో రాదు ఇక ఇది బెస్ట్ టెక్నిక్ అనమాట మీరు ఆరింటికి డిన్నర్ తినడానికి ముందు ఒక పావు గంట ముందు ఆపేస్తే చాలా నీళ్ళు ఇక అంటే ఇట్లా ఫోర్ లీటర్స్ నీరు తాగే టెక్నిక్లో లైఫ్లో మూత్రం మంట అనేది మీరు చూడరు ఇక అంత సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా తగ్గించుకునే దానికి చాలా మందికి యూరిన్ మంటలు వస్తే దానికి మందులు టానిక్లు లేకపోతే రకరకాల లిక్విడ్స్ అనేకం తీసుకుంటారు నీటికి సాటి నీటికి పోటీ మరొకటి లేదు అని తెలుసుకుని ఇలా సవ్యంగా నీరు తాగే పద్ధతిని మీరు తెలుసుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు నమస్కారం